మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం, దీనినే శుభమాసం అని కూడా అంటూ ఉంటారు. శ్రావణ మాసంలో పూజలు చేయటం వలన మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికను కలిగి ఉంటారు. కొందరు డబ్బును సంపాదించాలనే కోరికను కలిగి ఉంటే, మరికొందరు వారు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో విజయాలు కలిగి ధనాన్ని సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా రకరకాల కోరికలు కలిగి ఉంటారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఏ కోరిక అయినా సరే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దానికోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు, వారికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అటువంటి వారు ఈ శ్రావణ బుధవారం రోజు ఏం చేయటం ద్వారా మీరు అనుకున్న పనులు జరిగి విజయాన్ని పొందుతారో ఈరోజు మనం తెలుసుకుందాం. మీ కోరిక నెరవేరాలంటే బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి, అనగా బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. తరువాత మీ పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీ పటాన్ని మీ పూజా మందిరంలో సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు లేదా మందార పువ్వులు, ఎర్రటి మందార పువ్వులతో పూజించాలి. లక్ష్మీ అష్టకాన్ని చదవాలి. తర్వాత కొంచెం బియ్య పిండిని తీసుకుని అందులో పాలను పోసి పిండిలాగా చేసుకోవాలి. తర్వాత ఆ పిండిని ప్రమ్మిదలులాగా తయారు చేసుకోవాలి. ఆ ప్రమ్మిదలలో 2 ఒత్తులను వేసి బొట్లను పెట్టి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించడానికి దీపారాధన సిద్ధం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నైవేద్యంగా గోధుమ రవ్వను కొంచెం తీసుకుని అందులో పంచదారను కలపాలి. నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టాలి. అదేవిధంగా శ్రావణ బుధవారం రోజు సరస్వతి లేదా పార్వతీదేవి లేదా లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. అమ్మవారికి తెల్లటి పుష్పాలను సమర్పించి మీ మనసులో కోరికను చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. దీనితో మీ కోరిక నెరవేరటమే కాకుండా ధనవంతులు కూడా అవుతారు. మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధలు పడుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రేపు శ్రావణ బుధవారం రోజున చేయటం వలన మీ బాధలు తొలగిపోతాయి. దీంతో లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందటమే కాకుండా మీ కోరికలు నెరవేరి మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలను కలిగి జీవిస్తూ ఉంటారు.